ఆకర్షణీయంగా లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడ్లు తీర్చిదిద్దబడుతున్నాయి. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు దాతల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఉంటే చాలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఒక్కసారిగా మార్చవచ్చనే దానికి ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తుంది దేవరకంద్ర మండలంలోని లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల. పాఠశాలల్లో అడుగు పెడితే ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలుకుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి నందనవనంలా మారింది. ముఖ్యంగా పచ్చదనంతో చల్లని గాలితో ఆహ్లాదాన్ని పంచుతుంది. పండ్ల మొక్కలు సైతం పాఠశాలలను ఆకర్షింపజేస్తుంది. పాఠశాల ఆవరణ పచ్చదనంతో ఒకవైపు కలకలలాడుతుండగా మరోవైపు ఆకర్షణీయమైన బొమ్మలు, రంగురంగుల పెయింటింగ్స్తో పాఠశాల భవనం అందరి చూపుని ఆకర్షింపజేయబడుతుంది. ప్రభుత్వం నుంచి పాఠశాల కేటాయించిన నిధులు వినియోగంతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ జంగ చిన్న కాశన్న సహకారంతో పాఠశాల భవనంను రంగురంగుల పెయింటింగ్స్తో ఒక్కసారిగా రూపురేఖలు మార్చడం జరిగింది. స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద, జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సామాజిక సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి ప్రముఖుల బొమ్మలతో పాఠశాల ముందు భాగం అందరినీ ఆకర్షింపజేస్తుంది. పాఠశాల వరండా చుట్టూ గోడలపై రంగురంగుల పెయింటింగ్స్ వేయడం జరిగింది. చదువుల తల్లి సరస్వతీదేవి బొమ్మ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. భారతదేశ తెలంగాణ రాష్ట్ర చిత్రపటాలు, చిహ్నాలు, వాటి విశిష్టతను తెలియజేసే బొమ్మలు అందరినీ ఆకర్షింపజేయడం అభినందనీయం. పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంపై విద్యార్థులతో ఆసక్తి అభిరుచి పెంచేందుకు గాను పాఠశాలల గోడలపై ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్స్కి సంబంధించిన A to Z వరకు వివిధ రకాల బొమ్మలు, వాటికి సంబంధించిన రంగురంగులతో రాసిన పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పలు రకాల పండ్లు, పక్షుల బొమ్మలు ఆకట్టుకోవడం, అంతేకాకుండా విద్యా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా రాసిన సూక్తులు ప్రతి ఒక్కరి హృదయాలను అత్తుకోవడం హర్షణీయం. ఏది ఏమైనా ఉపాధ్యాయుల సమిష్టి కృషి ఫలితంగా పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్ది చక్కటి విద్యాబోధన చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనంలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. పాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది. అమ్మ పాల కమ్మదనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కందగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కందగా ఉంది తమ్ముడా.